నమస్తే అండి కిరణ్ గారు నమస్తే సార్ ఇప్పుడు వేణుస్వామి గారి భార్య వీణ గారు ఆవిడ మాట్లాడుతూ మా విషయంలో మీడియా చాలా తప్పు చేస్తుంది మీడియా చేసే ప్రచారం సరిగా లేదు మేము ఎవరికైనా ఏ రకంగా అయినా మేము జాతకాలు మేము మాట్లాడేస్తాం వాళ్ళు అడిగినా అడగపోయినా దేని గురించి అయినా మేము మాట్లాడేస్తాం కానీ మమ్మల్ని మాత్రం తప్పు పడటం చాలా తప్పు ఈ మీడియా మా గురించి ఇలా తప్పుగా ప్రచారం చేయడం చాలా తప్పు ఎవరు ఎంగేజ్మెంట్లు చేసుకున్నా నిశ్చిత అంబులాలు పెట్టుకున్నా వాళ్ళు కలిసి ఉంటారా విడిపోతారా వాళ్ళు చచ్చిపోతారా బతికుంటారా మేము పబ్లిక్గానే మేము వీడియోలు చేసి చెప్తాము మాకు మాకు అది హక్కు మేము చెప్తాము మాది అది మమ్మల్ని ఎవరు ప్రశ్నించడానికి లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది ఏం చెప్తారు అంటే ఇద్దరికి నిశ్చయిత అంబులాలు జరుగుతున్నాయి ఈ వీళ్ళిద్దరిని చెయ్యొచ్చా పెళ్ళి మేము చేసుకోవచ్చా ఏమైనా ఇబ్బందులు వస్తాయా వీళ్ళు చేసుకుంటే అని వెళ్ళి వాళ్ళని జాతకం అడిగారు అనుకోండి అది ఎవరైనా చెప్తారు ఆస్ట్రాలజిస్ట్ ఇప్పుడు వీళ్ళు ఇద్దరు పిల్లల జాతకాలు తీసుకెళ్ళి చూపించి వీళ్ళిద్దరూ కలిసినయో జాతకాలు కలిసి ఉంటారా లేదా బాగానే ఉంటారా పెళ్లి చేసుకోవచ్చా అని ఎవరైనా అడుగుతారు వాళ్ళు వద్దు అని పంతులు గారు చెప్తే వీళ్ళు మానేస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న కళ్యాణాలన్నీ అలాగే జరుగుతున్నాయి వద్దు అని పంతులు గారు చెప్తే ఆపేస్తారు వేరే సంబంధాలు వెతుక్కుంటారు అంతేగాని తగుదనమ్మా అంట చెప్పి ఎవరు మీ నిశ్చిత అంబులాలు పెట్టుకుంటే సెలబ్రిటీలు వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళు విడిపోతారు పలానా రోజు విడిపోతారు పలానా రోజు చనిపోతారని వీళ్ళు ఏది పడితే అది వీడియోలు చేసే ఇచ్చా వీళ్ళు వీళ్ళని ఎవరు ప్రశ్నించకూడదా ముందుగా వీణవాణి గారికి ఆ వే వీణవా అని నీకు మీ వేణుస్వామికి మేము చెప్పేది ఏందంటే మీరు మీడియా జోలు వచ్చారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొత్తగా శుభమా అంటూ పెళ్ళి ఎంగేజ్మెంట్ అయినా పిల్లలు పుట్టలేదని ఎవరన్నా ఇప్పుడు ఈయన పబ్బుల్లో తెలిసిద్ది ఎవరెవరికి పిల్లలు పుట్టారు పిల్లలు లేరు లేకపోతే కొత్తగా ఎవరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు వాళ్ళందరూ విడిపోతారు అని చెప్పడం నేను పూజలు చేస్తాను నీ భర్త ఒకే ఒక్క మాట అడుగుతున్నామ్మా మహిళలకి ఏ పూజలు చేస్తున్నాడో నీకు తెలుసా నువ్వు ఎలా ఒక మహిళగా నువ్వు ఎలా సపోర్ట్ చేస్తున్నావు దానికి అది చాలా పెద్ద తప్పు కదా మీ ఇద్దరు చేస్తుంది చూసి మీ ఇద్దరు ఒక్కరన్నా ఒక్క కామెంట్ అన్న మీకు ఫేవర్గా ఎవరన్నా ఒక్క కామెంట్ పెట్టారా మీరు అది తెలుసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రెండు రాష్ట్రాలను నాశనం చేయడానికి మీ ఇద్దరు పుట్టినట్టు ఉన్నారు అసలు ఈవిడీ కూడా పెళ్లి చేసుకుంది వేణుస్వామిని కాపురం చేస్తుంది ఆ ఇంకొకళ్ళు పెళ్లి చేసుకున్న కుటుంబాల్లో నిప్పులు పోయటానికి ఇవి సిగ్గుగా లేదు ఆ వేణుస్వామి భార్యకి ఇప్పుడు నీకు ఒక కూతురు ఎవరు ఉన్నారన్నారు కదా మరి ఆ అమ్మాయి ఏజ్ ఎంత ఆ చిన్నపిల్ల చిన్నపిల్ల ఆ రేపు ఆ అమ్మాయి పెద్ద పెద్దమ్మాయి అమ్మాయి పెళ్ళి అయితే ఆ అమ్మాయి కలిసి కాపురం చేసిద్దా భర్తతో ఎవరన్నా చెప్తే సార్ కన్న కూతురు కూడా యోని పూజలు చేస్తాడేమో ఒక్క మాట అడగండి సార్ వేణుస్వామి కన్న కూతురికి కూడా యోని పూజలు అందరికి చేసినట్టు చేస్తాడా కన్న కూతురు వీళ్ళ అల్లుడు ఇద్దరు ఇతని కళ్ళ ముందు శోభనం చేసుకుంటే ఎదురు కూర్చొని పూజలు చేస్తాడా ఒక మాట అడగండి అదే ఆవిడ నువ్వు చెప్పాలమ్మా వీణవాణి గారు నువ్వు చెప్పాలి దగ్గరుండి నువ్వు చేపిస్తావా కన్న కూతురు కాపురం చేస్తా అంటే ఎదురుగా వాళ్ళిద్దరు కాపురం చేస్తాంటే ఎదురు కూర్చొని నీ హస్బెండ్ పూజలు చేస్తాడు ఇదంతా ఒక ఒక ఛానల్లో మీకు ఇష్టం వచ్చిన ఛానల్లో లైవ్ ఇవ్వండి ఇది తప్పా కరెక్టా ఏ అయితే తప్పు బి అయితే కరెక్ట్ అని చెప్పి మనము పెడదాము గేమ్ పెడదాము దీని తర్వాత మీ ఇద్దరు గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు కేసు ఏ విధంగా నమోదు అవుతుంది మీ ఇద్దరు బతికున్నారు అంటే రెండు రాష్ట్రాలు నాశనం అయిపోతాయని ఇప్పటికే అర్థమైపోయింది టీవీ ఫైవ్ మూర్తి గారు వీళ్ళ దగ్గర ఐదు కోట్లు డిమాండ్ చేశారంట వీళ్ళ దగ్గర అంటే నేను అనుకోవటం ఏంటంటే సార్ ఐదు కోట్లు అంటే మూర్తి గారు కోట్లు వేసుకుంటారు ఆయన చెప్పారు టీవీ ఫైవ్ లోనే నాకు రెండు కోట్లు లేవు నీ దగ్గర నాకు ఐదు కోట్లు నీ దగ్గర నేను డిమాండ్ చేశానా అది కూడా తేలుతుంది ఆయన ఎవరైతే ఆడియో రికార్డింగ్ బయట పెట్టాడో వేణుస్వామి ఆడియో వాయిస్ చెప్పిన వాళ్ళ వివరాలన్నీ కూడా బయట పెట్టాడు మూర్తి గారు సార్ నిజంగా నిజంగా నేను ఐదు కోట్లు అడిగానని గనక ఎక్కడన్నా ప్రూఫ్ చేయగలిగితే మీరందరూ రాళ్ళు తీసుకొని నన్ను కొట్టి చంపేయండి అన్నారు డైరెక్ట్ చెప్పారు ఎవరైతే ఆడియో ప్రూఫ్లు వేణుస్వామి బయట పెట్టాడు ఒక మహిళవి ఆ మహిళ ఇంట్లో వీళ్ళు భోజనాలకు వెళ్ళారంట వాళ్ళ ఇంట్లో పూజలు చేశారంట ఆవిడ ఇల్లి ఇంట్లో ఫంక్షన్లకు వస్తదంట వాళ్ళ మనిషి అంట ఆవిడ వేణు ఇది మన గారి మనిషి అని చెప్పి వేణుసా అని చెప్తున్నాడు ఈ ఆధారాలు నా దగ్గర ఉన్నాయి మొత్తం అన్ని బయట పెడతా వాళ్ళు ఎవరు ఏంటనేది పోలీసులే తెలుస్తారు వాళ్ళు నా మనుషుల నీ మనుషుల మొత్తం వివరాలు బయటకు సాక్షి పేపర్ మీద కూడా కేసు పెడుతున్నారు గారు అవును ఇష్టం వచ్చినట్టు రాతలు రాయటం అన్ని అన్ని ఫేక్ న్యూస్లు అన్ని ఫేక్ న్యూస్ ఐదు కోట్లు డిమాండ్ చేసిన టీవీ ఫైవ్ మూర్తి అని చెప్పి సాక్షులు వేసారంట దాని మీద కూడా డిఫర్మేషన్ యాక్ట్ చట్టం ప్రకారం ఆయన కేసేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే సార్ మూర్తి గారి వల్ల పదిహేను కేజీలు తగ్గానని చెప్తున్నాడు ఈ రోజు వెయిట్ తగ్గటానికి ఎక్కడైనా కానీ ఇండియాలో కానీ ఫారెన్లో కానీ వెయిట్ తగ్గటానికి లక్ష లక్షల కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు అవును మీ వల్ల నువ్వు అసలే రెండు కాళ్ళ ఉంటావు పదిహేను కేజీలు తగ్గావు అంటే నువ్వు ఆయన అడిగినా అడకపోయినా ఐదు కోట్లు ఇచ్చినా తప్పలేదు నువ్వు అక్రమంగా సంపాదించావు యోని పూజలు చేసావు ఎంతోమంది కొత్తగా అంటూ పెళ్ళయ్యా రష్మికా మందన ఎంగేజ్మెంట్ అయిపోయింది సార్ ఆమెది ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మీ ఇద్దరూ పెళ్ళి చేసుకోకూడదు తర్వాత పెళ్ళి చేసుకోకుండా ఉంటే నీ సినీ జీవితం చాలా బ్రహ్మాండంగా సాగుతుంది అప్పటికే ఆ టాప్ హీరోయిన్ సినిమాకి ఆరు కోట్లు తీసుకుంటుంది అలాంటి వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు వచ్చి అడిగితే వీడు ఏ జాతకం అన్నా చెప్పచ్చండి తప్పు లేదు అది జరుగుద్దా జరుగుద్దా అనేది కూడా మనకు అనవసరం ఏదన్నా చెప్పొచ్చు వీడు కానీ వాళ్ళు అడగకుండా వీడు ఏది పడితే ఎవడికి పడితే అడిగి జాతకాలు చెప్తాడు ఏంటండి వీడు నీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు నీ పెళ్ళంతా నువ్వు కాపురం చేయి నీ మీ ఇంటికి నువ్వు వెళ్ళు ఎవరో ఇంటికి వెళ్తాను మీ పిల్లలు పెళ్ళిళ్ళు కావు అవి కావు ఈ కావు అని మాట్లాడితే కేసులు బెటరా చెప్పండి వీళ్ళిద్దరిని ఏం చేయాలి చెప్పండి ఆత్మహత్య చేసుకుంటామంటే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు సపోజ్ చెప్పండి మీ ఇద్దరు మీ ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటాము చచ్చిపోతామంటే మీరు చేసిన తప్పులకే చస్తారు లేకపోతే జనాలు జావగొడతారు ఇప్పుడు ఏ నాగ చైతన్య సమంత పెళ్లికి ఈడు మాట్లాడడం జరిగిందో అదే నాగ చైతన్య రెండో పెళ్లికి ఈ కథ ముగిసిపోతుంది ఈడు ఈ పిల్లలు చచ్చిపోయినా చచ్చిపోతారు ఇద్దరు కూడా శుభమ అవతల పెళ్లి జరుగుతుంది శుభకార్యం జరుగుతుంది ఈడి దిన కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఈడు ఈడి భారీ ఇప్పుడు ఎవరు అడిగినా అడగకపోయినా జాతకాలు చెప్పేస్తాడు ఎవరికైనా చెప్తాడు కదా పబ్లిక్గా చెప్తాడు పైగా అది ఛానల్స్లో చెప్తాడు యూట్యూబ్లో కూర్చొని చెప్తాడు ఏ జాతకమైనా ఎవరిదైనా చెప్పేస్తా చెప్పేస్తూ ఉంటాడు రేపు ఎవరో ఇంకొక స్వామీజీ వస్తాడండి వచ్చి వేణుస్వామికి పుట్టిన కూతురు వేణుస్వామికి పుట్టలేదు అని చెప్పి చెప్పేస్తాడండి జాతకం ఆ వేణుస్వామి కూతురు జాతకం నేను చెప్తున్నాను వేణుస్వామి కూతురు వేణుస్వామికి పుట్టలేదు అని చెప్తాడు సార్ యాక్సెప్ట్ చేస్తాడు వీడు సార్ నాకు అర్థం కావట్లేదు గ్రాడ్యుయేషన్ ప్రోడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు రావట్లే పిల్లని వేట్ల ఇలా జైల్లో ఖైదీలకి కేసులో ఉన్న వాళ్ళకి బాబాయిని చంపిన వాళ్ళకి ఇలాగా పూజలు చేసే సన్నాసి నా కొడుకులకి వీళ్ళంతా సెటిల్ అవుతున్నారు సార్ వీళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నారు వైజాగ్లో ఒక స్వామి వీళ్ళగా ఉన్నాడు వాడికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నెలకి ఇరవై లక్షలు ఖర్చు పెట్టి వాడికి సెక్యూరిటీ అంట దేనికి ఇలాంటి పనికి మన సన్నాసి నా కొడుకులకి పెళ్లి చేసుకున్న వాళ్ళేమో నలభై ఏళ్ళు కూడా బ్రతకట్లా పెళ్ళంతో కాపురం చేయట్లా ఇలాంటి దరిద్రులు ఉండబట్టి వీళ్ళు మాత్రం వందేళ్ళు బతుకుతున్నారు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు ఎకరం ఐదు వేలకి పదివేలకి కోట్లు విలువ చేసే భూములు సరే ఇక రాజకీయంగా కానీ ఫైనాన్షియల్గా కానీ ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు దొంగలు దొంగనా కొడుకులు ఇలా పూజలు చేసేవాడు అని రాజకీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ ఎమ్మెల్యే లాంటి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు రెండు నాశనం అయిపోతున్నాయి కానీ నేను ఇందాక చెప్పింది మీకు అర్థమైందా చెప్పండి వేణుస్వామి కూతురు ఒక స్వామీజీ బయటకు వస్తాడండి అండి ఇవాళ బయటకు వచ్చి వేణుస్వామి ఏమి అడగలేదు ఆయన్ని కానీ ఆయన కూతురు జాతకం ఈ కొత్తగా వచ్చిన స్వామిజీ చెప్తాడు ఈ కూతురు అసలు వేణుస్వామికి పుట్టలేదు అని చెప్తాడు ఒప్పుకుంటాడా వేణుస్వామి వేణుస్వామి భార్య ఒప్పుకుంటదా ఒప్పుకుంటదా దానికి అసలు నేను వాడు మగతనమే లేదని చెప్తాను వేడుసంగడికి వాడికి మగతనమే లేదు మీరు జాతకం చెప్తున్నారా ఇప్పుడు మరి ఏం చేస్తాం మా ఇంకా సార్ జాతకాలు చెప్పేవాళ్ళు సెటిల్ అయిపోతా అంటే వెళ్ళ అయిపోతున్నారు వాడి వాడి ఆశ ఎంతో తెలుసా ఐదు వందల కోట్లు అంట ఏ రకంగా సార్ నేను జాతకం చెప్పాను అంటే నేనైతే ఓటే చెప్తున్న ఇప్పుడు మనస్ఫూర్తిగా నాకు జరిగిన అన్యాయం ఇంకా ఏ ఫ్యామిలీకి కూడా జరగకూడదని నాగచైతన్య దూలిపాల శోభిత కలకాలం కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి ఆ దేవుని సాక్షిగా నేనైతే కోరుకుంటున్నాను సార్ వాళ్ళిద్దరికీ ఏ గొడవలు రాకుండా హ్యాపీగా వీడు అన్నాడు చూడండి రెండు వేల ఇరవై ఏళ్ళులో విడిపోతారు అని రెండు వేల ఇరవై ఏళ్ళలో పండ్డాంటి బిడ్డతో జన్మనిస్తుంది ఏమని చెప్పి నేను చెప్తా జాతకం ఓకే అయితే వేణుస్వామి కూడా జాతకం చెప్తున్నారు వాడు మగతనం లేదని వాడికి లేదు వాడు వాడు గే మీరు చెప్తున్నారు వాడిని వదిలేసి ఇది వేరే వేరే వాడితో కాపురం చేసి పిల్లంగా చెప్పు సమాధానం వీణా చెప్పు అంటే ఇప్పుడు వాడు ఎలా పడితే అలా ఎవరు ఎవరికి పడితే వాళ్ళకి తన ఇష్టం వచ్చినట్టు జాతకం చెప్తాడు మీరు చెప్తున్నారు వచ్చినట్టు నువ్వెందుకు నా విషయాల్లో నా ఫ్యామిలీ విషయాల్లో బయట పెడుతున్నావు అంటే ఏ మీరు అందరి కుటుంబాల విషయాల్లో జోక్యం చేసుకోవట్లేదా నాగార్జున ఫ్యామిలీ గురించి చెప్తాడు జగన్ మోహన్ రెడ్డి సీఎం అవుతాడా లేడా చెప్తాడు ఇక్కడ కేసీఆర్ సీఎం అవుతాడని చెప్తాడు అక్కడ మోడీ ఓడిపోతాడని చెప్తాడు వీళ్ళంతా బాగుండాలి రెండు రాష్ట్రాల నాశనం అయిపోయినా పర్లే క్రికెట్లో ఎవరు గెలుతాడో చెప్తాడు ఎవరు అడగకపోయినా చెప్తాడా జాతకం అసలు ఎవరు అడగడు సార్ కానీ కొన్ని పనికి మళ్ళా యూట్యూబ్ ఛానల్స్ కానీ కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఇలాంటి వాళ్ళని పిలిపించుకొని డబ్బుల కోసం పిలిపించుకొని ఇలాంటి సన్నాసుల్ని పిలిపించి ఎంతోమంది జీవితాలు మీరు చెప్పినట్టు ఒక యూట్యూబ్ ఛానల్కి వాడు ఇంటర్వ్యూ ఇస్తూ మీరు చాలా అందంగా ఉన్నారే అని అడుగుతున్నాడు మీరు చాలా అందంగా ఉన్నారే అని యూనిసామ్ని అడుగుతున్నాడు వాడు ఒక యూట్యూబ్ మగడే మగొడే అడిగితే నేను ఏదో చేస్తున్నాను స్మార్ట్ అవుతున్నాను వెయిట్ తగ్గుతున్నాను అని చెప్పాడు చెప్తూనే మళ్ళీ ఆయన అంటాడు ఆయన మాటలే చాలా విచిత్రంగా ఉన్నాయి నన్ను ఎంతమంది రోజు ట్రోల్ చేస్తే నైట్ పూట నేను అంత ఎంజాయ్ చేస్తాను అంటున్నాడు అసలు ఏ సార్ వీళ్ళు గేలు ఉన్నారు సార్ హైదరాబాద్లో కృష్ణనగర్ ఏరియాలో కానీ కొన్ని ఏరియాల్లో గేలు ఉన్నారు వాళ్ళు చాలా పద్ధతిగా బతుకుతారు వాళ్ళు సార్ వాళ్ళు ఉండరు అదే ఇప్పుడు మీరు ఇలాంటి వాడి వల్ల వాళ్ళకి పేరు వస్తుంది సార్ ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటైతే ఇప్పుడు వేణుస్వామికి అసలు మగతనం లేదు మగతనమే లేదు అని చెప్తున్నారు వేణుస్వామి వాణికి పుట్టిన పాప వీడికి వీళ్ళిద్దరికి పుట్టిన పాప కాదు అని చెప్పి చెప్పగలను దీనికి సమాధానం ఆయన భార్య అయితే చెప్పాలా నువ్వు ఎవరితో ఆ పాపని అన్నావు కూడా చెప్పాలా వాడు చెప్పినట్టే మీరు కూడా జాతకం చెప్తున్నారు వాడు వాడికి నచ్చినట్టు ఎవరికైనా జాతకం చెప్ నువ్వు అందరి జీవితాలు నాశనం చేస్తున్నావు కదా ఇప్పుడు మీకు నేను ఎవరి జీవితాలు కాదు నీ ఒక్క ఫ్యామిలీ జీవితం అయినా నాశనం ఇవ్వాలి మీ ఇద్దరు నాశనం అయితేనే రెండు రాష్ట్రాలు బాగుంటాయి ఓకే దీనికి ఆయన భార్య సమాధానం చెప్పాలి ఏం చెప్తారు ఏం చెప్పరు కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అంట మా మీద తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు మీ ఇద్దరు హ్యాపీగా ఉండి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుకున్నా ఉంటే ఇలాంటి వ్యక్తి అంట మళ్ళీ బిగ్ బాస్ షోకి వెళ్తాడంట ఇంకా నువ్వు నీ పిల్లన్స్ వచ్చిందాక నేను వదలను అంటే నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఇక కిరణ్ కుమార్ అనే పేరు రాత నీ చేతనం చేసుకో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళనే వదిలిపెట్టలేదు నువ్వెంత ఓకే అక్కడ రాష్ట్రాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడు నువ్వు రెండు రాష్ట్రాలని నాశనం చేద్దాం అనుకున్నావు నిన్ను నీ పిల్లల్ని నేనైతే వదలను సినీ ఇండస్ట్రీలో అసలు నువ్వు పబ్లకి సార్ వీడికి ఒక సొంత పబ్ ఉంది వీడి పబ్బులో వీడి మందగడు ఎవరెవరు సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు ఏ అయితే వస్తారో అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు వాళ్ళు రెండు మూడు పెగ్గులు వేసిన దాకా సైలెంట్ కూర్చుంటాడు అంటే వాళ్ళ కడుపుల్లో బాధ రెండు మూడు పెగ్గులు పడిన తర్వాత రే నాకు ఇట్లా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి ఫైనాన్షియల్గా నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నాను అంటే అవన్నీ పూర్తిగా అయిన తర్వాత దగ్గరికి వెళ్ళి కూర్చొని ఒక విజిటింగ్ కార్డు ఇచ్చేసి రేపు పొద్దున లేండి అని చెప్పి మీకు నేను పూజలు చేయాలి నగ్న పూజలు చేయాలి అమ్మాయిని దిశ రావాలి యోని పూజలు చేయాలి మీకు అంతా లైఫ్ బాగుంటుంది ఫైనాన్షియల్గా కానీ కుటుంబ సమస్యలు కానీ అన్నీ తీరిపోతాయి ఇలాంటి పనికి మాలా మాటలు చెప్పబట్టి వీడు వీడు సెటిల్ అవుతున్నారు ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు సార్ పైగా ముప్పై ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్న మూర్తి గారిని అన్ని మాటలు అన్న తర్వాత అతనికి ఎందుకు సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టాల్సిన అవసరం ఎందుకని అవును తేల్చమంటున్నాడు ఇప్పుడు ఐదు కోట్ల సంగతి తేల్చండి వాళ్ళు ఎవరు వాడొక్కడ వెళ్ళ వాళ్ళ భార్య కూడా అంటుంది నా భర్తని ఐదు కోట్లు అడిగాడు మూర్తి గారు అని చెప్పి చెప్తుంది అవును ఇప్పుడు వాళ్ళిద్దరి మీద కేసులు బుక్ అయినాయి వాళ్ళిద్దరి మీద సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారు వాళ్ళు అరెస్ట్ కూడా కాబోతున్నారు ఇంకా పోలీసులు కూడా మామూలుగా కేసు నమోదు చేయాలి సార్ ఎవరా నువ్వు కొత్తగా పెళ్ళి చేసుకుంటున్న వాళ్ళని విడిపోతావు నువ్వు ఎట్లా మాట్లాడతావు ఎవడిచ్చాండి రైటు ఓకే అండి చూద్దామండి మీ ఇద్దరు కలి కలకాలం కలిసి ఉండేది మీ ఇద్దరు ఎందుకు కలిసి ఉంటారు అంటే రెండు రాష్ట్రాలు సర్వనాశనం చేయడానికి మీ ఇద్దరు కలిసి ఉంటారా అంతే నా డౌట్ సార్ అది మీ ఇద్దరు కలిసి ఉంటారు రెండు రాష్ట్రాలనే అంతమంది జీవితాలను నాశనం చేసి ఫైనాన్షియల్గా ఇలా సెట్ అయిపోదాం మీ మీ కుటుంబంలో ఈ సమస్య ఉంది ఇది ఈ పని చేస్తే మీరు ఫైనాన్షియల్గా సెట్ అయిపోతారు ఇలాంటి మాటలు చెప్పి రాజకీయంగా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏపీలో ఎవరు ఉంటారు తెలంగాణలో ఎవరు ఉంటారు ఇప్పుడు చెప్తాడు వీడు ఓకే చూద్దామండి మన మీ ప్రశ్నలకన్నిటికీ వేణుస్వామి వచ్చే సమాధానం చెప్పాలని చెప్పి కోరుకుందాం మీడియా ముఖ్యంగా ఎదురుగా డిబేట్లో కూర్చుంటే తలఖా బాధ రాడ్ తీసుకొని ఓకే నువ్వు గనక పబ్ ఉంది హ్యాపీగా దాని మీద ఇన్కమ్ వచ్చిద్ది ఇంట్లో కూర్చొని ఇద్దరు టిక్ టాక్లో వీడియో చేసుకుంటే ఇద్దరు చేసుకోండి ఫారం తిరుగుతున్నారు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు మీకు డబ్బు ఉంది ఎంజాయ్ చేయండి ఇంకా ఇలాంటి పనికి మాల పనులు చేయబాకండి ఓకే ఇలాంటివి కనుక చేస్తే నువ్వు ఎక్కడన్నా డిబేట్లో ఉంటే అక్కడికి వచ్చి తలఖా బాగామే అయితే అయింది కేసు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్